క్రిమినల్స్ కి ఫ్యాక్షనిస్టులకి అధికారం చేజిక్కితే ఏం చేస్తారు? అదే జరిగిందండి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో. ఎప్పటి నుంచో తీరని కోరికగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, అందరిని అరెస్ట్ చేయాలి, అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు ఉండాలి, నేను జైలుకి వెళ్ళాను కాబట్టి అందరినీ జైలుకి పంపించాలి. సో అందులో భాగంగా ఇవాళ వేకుంజామున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశామని చెప్పి ప్రకటించారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ ఇచ్చారు, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఆమోదించారు, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు దానికి తగిన ఆదేశాలు ఇచ్చారు. దాని మీద కర్నూలు డిఐజీ రఘురామరెడ్డి గారు వారు రంగంలోకి దిగారు. ఎస్పీ గారు, మరి వారి పేరు కూడా అదే ఉన్నది, వారు కూడా ఎస్పీ గారు రఘువీరారెడ్డి గారు, డిఐజీ గారు రఘురామరెడ్డి గారు, వాళ్ళంతా కూడా ఉదయాన్నే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఎప్పుడండి, ఎప్పుడు వెళ్ళారు వీళ్ళు? 3:30 గంటల ప్రాంతంలో వెళ్ళారండి. కర్నూలులో ఈయన నంద్యాలలో పర్యటన కోసం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. నంద్యాలలో ఆర్కే ఫంక్షన్ హాల్ అని చెప్పి అక్కడ బస్సు చేస్తున్నాడు ఆయన. రాత్రి ఆ బస్సులో, అక్కడ బస్సు ఉన్నది, ఆ బస్సులోనే పడుకున్నట్టు ఆయన. పడుకుంటే మీరు నోటీస్ ఇవ్వడానికి అని చెప్పి వచ్చారట 3:30కి. నోటీస్ ఇవ్వాలనుకుంటే 6 తర్వాత 7 తర్వాత ఇవ్వచ్చు, కొంపలు మునిగిపోయేదేమీ లేదు. ఆయన చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? జనంలో తిరగడానికి కోసం అని చెప్పి ఆయన రాయలసీమ పర్యటనలో ఉన్నాడు, నంద్యాల పట్టణంలో ఉన్నాడు. కాబట్టి ఇందులో పారిపోయేదేమి లేదు కదా. ఆయన బస్సు రోడ్డు మీద ఉన్నది, ఆ బస్సులో పడుకున్నాడు ఆయన. 3:30కు వచ్చి మేము నోటీస్ ఇవ్వాలి అని ఆ బస్సు తలుపులు కొట్టడానికి ట్రై చేశారట. సరే, తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు ఇదేంటి ఈ టైంలో వచ్చి మీరు ఆయన డిస్టర్బ్ చేయడం ఏంటి, దీనికోసం ఏంటి అంటే మేము చెప్పమంటారు, కాసేపు చివరికి మేము నోటీస్ ఇవ్వాలంటారు. నోటీస్ మీరు కాసేపు అయిన తర్వాత ఇవ్వచ్చు కదా, ఒకవేళ నోటీస్ ఇవ్వాలి అనుకుంటే. మాకు ఇవ్వండి పోనీ నోటీస్, మేము తీసుకొని సంతకం పెడతామంటే కాదు ఆయనకే ఇవ్వాలి నోటీసు. మామూలే కదా పోలీస్ స్టైల్ ఆపరేషన్స్, అందులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసు టాక్టిక్స్ అందరికీ తెలిసినవే కదా. సో చెప్పారు, ఇంత చేస్తే ఇది నోటీస్ కాదు. మొత్తానికి ఆయన నిద్రలేపి ఎప్పుడో 4:30కో 5 గంటలకో నిద్రలేచి ఆయన పట్టుకొని మిమ్మల్ని మేము అదుపులో తీసుకుంటున్నామని చెప్పారట. దేనికి అదుపులో తీసుకుంటున్నారు ఏంటి అనే విషయం కూడా తెలియదు. సరే, చాలాసేపటి తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాములో మిమ్మల్ని తీసుకుంటున్నామని చెప్పారట. ఇక్కడ అందరూ గమనించాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం ఉందండి. అదేంటంటే గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడికి ఐటీ నోటీసులు వచ్చినాయి. ఇది షాపూర్జీ పల్లం చేయాలంటే ఆ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో అమరావతి, టిడ్కోయిల్ ఇట్లాంటివన్నీ కట్టిన వాటిల్లో కొంత డబ్బుని వీళ్ళకి ఇచ్చారు అని చెప్పి సాక్షిలో రాసుకున్నారు. దాంతోపాటుగా ఆ నోటీసులో మీకు అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్, వెల్లడించిన ఆదాయం వచ్చింది అని చెప్పి వాళ్ళు అన్నారు. దాని మీద పుంఖానుపుంఖాలుగా రాశారు. అంతర్జాతీయ నిపుణుల పేరుతోటి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరినీ, మేధావులందరినీ కూడా పిలిచి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అని చెప్పి, పొలిటికల్ అనలిస్టులు అని చెప్పి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి, ఇదిగో ఈ కేసులో ఈయన అరెస్ట్ కాక తప్పదు, అరెస్ట్ అయితే బెయిల్ కూడా రాదు, ఈయన జీవితాంతం జైల్లో ఉండాల్సిందే, వాళ్ళ అబ్బాయిని కూడా జైల్లో పెడతారు, అసలు ఆ మొత్తం పార్టీని రద్దు చేస్తారు, ఇట్లా రకరకాలుగా చెప్పించారండి గత కొద్ది రోజులుగా. ఈ కేసులో అటువంటివేమీ జరగడానికి ఇప్పట్లో సాధ్యం కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పాను నేను. ఈ కేసులో వాళ్ళు అరెస్ట్ చేయరు, కానీ ఏదో ఒక పేరుతోటి అరెస్ట్ చేయడానికైతే ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ చేయడం కోసం అని చెప్పి ఒక ప్లాన్ కూడా వేశారు వాళ్ళు ఐటీ కేసులో. కానీ ఐటీ కేసులో వాళ్ళకి తగిన, వాళ్ళకి ఆ లోకస్ స్టాండే ఉండదు, అందుకని దాన్ని వేరే దానికి ఏదైనా లింక్ చేసి ఏదైనా చేద్దామనేటువంటి ప్రయత్నంలో ఉన్నారని చెప్పాను. ఆ మేరకి ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ అని చెప్పారండి. మరి ఇన్నాళ్ళు మీరు ఐటీ స్కామ్ అని చెప్పారు కదా, ఐటీ నోటీసులు వచ్చినాయి, సమాధానం చెప్పండి, మీరు అవినీతి చేశారు అని చెప్పి మీరు స్పష్టంగా ప్రకటించారు కదా. మరి ఐటీ కేసులో ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? మరి మీరు చెప్పారు కదా ఈడీ వాళ్ళు వస్తారు, అరెస్ట్ చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేయబోతున్నారని చెప్పారు కదా. మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేస్తే మీకు మీ చేతులకు మట్టి అంటకుండా ఉంటుంది కదా. కానీ అది జరగదనే విషయం తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఆయన పార్టీ వాళ్ళకి తెలుసు, ఆయన పోలీసులకు తెలుసు, అది జరగదు. అందుకని మనమే ఏదో ఒకటి చేయాలి, ఇక తప్పదు అని చెప్పి ఈ తాజా కుట్ర పన్నారు. ఏంటి ఈ కుట్ర అంటే, నేను గత 2-3 రోజులుగా ఈ మాట చెప్పాను, ఈయన అరెస్ట్ చేయడానికి వీళ్ళు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు అని. ఏంటి అందులో ఉన్న ఒక మార్గం ఏం చేశారంటే, లేటెస్ట్గా వాళ్ళు చేసినటువంటి ఈ మూవ్ ఏదైతే ఉందో ఆ మూవ్ని బట్టే నాకు అర్థమైంది వీళ్ళు అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారని. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా అనుమానించి 2 రోజుల క్రితం నన్ను ఏదో ఒక కేసులో అరెస్ట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారనే మాట కూడా ఆయన అన్నారు. అందుకనే సో ఏంటి అది, ఆ లింక్ ఏంటంటే ఎవరైతే ఐటీ ఆ కేసులో ఉన్నారో ఆ మనోజ్ వాసుదేవ్ పార్థసాని అనే వ్యక్తి అతన్ని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ అనే పేరుతో అతను నోటీస్ ఇచ్చారండి. మీరు మా దగ్గరికి రావాలి, గుంటూరు వచ్చి మా సిఐడి ఆఫీస్కి రావాలి అని చెప్పి ఎప్పుడు సెప్టెంబర్ 11వ తేదీన రావాలని చెప్పి ఇచ్చారు. మరి అతనికి ఐటీ నోటీస్లో ఉన్నటువంటి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారానికి ఏంటి సంబంధం? బహుశా ఏమై ఉండొచ్చు అంటే వాళ్ళు స్పష్టంగా ఎక్కడ రాయలా, ఈవెన్ సాక్షిలో కూడా రాయలా. ఏమై ఉండొచ్చు అంటే అక్కడ ఎవరైతే ఈ డబ్బులు డీల్ చేస్తూ ఉంటారో బాంబేలో ఈ షాపూర్జీ పల్లం చేయాలంటే ఇట్లాంటి వాళ్ళందరికీ రకరకాల సబ్ కాంట్రాక్టర్లు ఉంటారు. ఈ సబ్ కాంట్రాక్టర్లకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా ఈ మనోజ్ పార్థసాని అనే అతను చూస్తాడు. మరి దానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కూడా వాళ్ళు కూడా సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చారు అప్పుడు ఆ సీమెన్స్ కంపెనీకి సంబంధించి. ఆ సీమెన్స్ కంపెనీలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసు ఏంటంటే ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక కాంట్రాక్ట్ ఇచ్చింది. కాంట్రాక్ట్ అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు 10% పెడితే 90% మేము పెట్టి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కోర్సు మెటీరియల్ అంతా ఇస్తాము, కొన్ని హార్డ్వేర్ కొనడానికి మిగతా వాటికి మీరు కొంత డబ్బు ఇవ్వాలని. 3,000 కోట్ల రూపాయల వర్త్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీకు వస్తుంది, మీరు దానికి 300 కోట్లు పెట్టి మీరు హార్డ్వేర్ కొనుక్కోవాలి అని. సో దాన్ని ఆ 300 కోట్ల రూపాయలకు సంబంధించి జిఎస్టీతో కలిపి ఇచ్చారు. ఇస్తే దాంట్లో ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను కాంట్రాక్ట్ ఎవరికైతే వచ్చిందో ఆ సీమెన్స్ కంపెనీకి చెందిన వ్యక్తి సబ్ కాంట్రాక్టర్లకి తనకు తెలిసిన వాళ్ళకి ఎవరికో ఇచ్చుకొని అవి ఆ వర్క్స్ అన్నీ అతను సర్వీస్ ట్యాక్స్ అవి కట్టలేదు. ఆ సబ్ కాంట్రాక్ట్ కంపెనీలు కట్టకపోతే దాని మీద జిఎస్టీ వాళ్ళు రైడ్ చేశారు. రైడ్ చేసి ఆ కంపెనీల వాళ్ళ మీద కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, వాళ్ళు బెయిల్ కూడా వచ్చింది. ఇది 2017లోనే జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి వచ్చి కనిపెట్టింది ఏమీ లేదు, 2017లోనే జరిగింది. బట్ ఇదంతా కూడా సీమెన్స్కు సంబంధించిన అంతర్గత వ్యవహారం, మాకేమీ సంబంధం లేదు అని చెప్పి అప్పుడు గవర్నమెంట్ చెప్పింది. ఇప్పుడు దాన్నే పట్టుకుని వీళ్ళు చిలవల పలవలు అల్లి రకరకాలుగా అది చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిన డబ్బులు ఏవేవో రాస్తా వచ్చారు. ఇప్పుడు తాజాగా ఏం చేశారంటే ఆ కంపెనీలకు సంబంధించి మరి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి ఉన్న కనెక్షన్ ఏంటో తెలియదు, అతనికి నోటీస్ ఇచ్చారు. అతనితో పాటుగా మరి చంద్రబాబు నాయుడు గారి మాజీ పిఏ అయినటువంటి పెండ్యాల శ్రీనివాసరావు కూడా ఇచ్చారు. తర్వాత ఆ సీమెన్స్ కంపెనీకి సంబంధించిన వ్యక్తి ఎవరైతే యోగేష్ గుప్తా అని ఉన్నాడో ఒక సీనియర్ మేనేజర్ అతను కూడా ఇచ్చారు. అతను ఆ కేసులో ఉన్నాడు, అతనికి జైల్లో పెట్టారు, బెయిల్ కూడా వచ్చింది అతనికి. సో ఎప్పుడైతే యోగేష్ గుప్తాకి ఇవ్వడం వరకు ఓకే, ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి వీళ్ళేదో మేము కూడా చేస్తున్నాం అంటారు. అది యాక్చువల్గా ఈడీ కేసు అండి, అది ఈడీ వాళ్ళు చేస్తున్నారు. ఈడీ వాళ్ళు ఎవరో కూడా అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్న వారికి ఎవరికి నోటీసులు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారికి అసలే ఇవ్వలేదు, ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు ఇవ్వలేదు, వాళ్ళు ఎవరికి ఇవ్వాలా, వాళ్ళు ఓన్లీ సీమెన్స్ వాళ్ళకే ఇచ్చి వాళ్ళ మీదనే ప్రాసిక్యూట్ చేస్తున్నారు. వీళ్ళు మాత్రం ఇక్కడ లింక్ పెట్టి చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తా అందులో భాగంగా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ పేరుతో ఒక ఫైల్ ఓపెన్ చేసి ఎవరిని ఇందులో ఇరికించవచ్చు అని చెప్పి చాలా విశ్వ ప్రయత్నం చేసి కొంతమందిని ఇక్కడ అరెస్టులు చేసి ఏదో కొంత రాసుకున్నారు, పేపర్లో రాసుకున్నారు, మాట్లాడారు, బాగానే ఉంది. ఇప్పుడు తాజాగా ఏంటంటే ఈ మనోజ్ వాసుదేవ్ పార్థసాన్ని పిలిచి అట్లాగే ఈ శ్రీనివాసుని పిలిచి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు పేరు చెప్పించి అరెస్ట్ చేస్తారు అనేటువంటి భావన ఒకటి వచ్చింది ఎప్పుడైతే వాళ్ళకి నోటీసులు ఇచ్చారో. యాక్చువల్గా అయితే ఈ పెండ్యాల శ్రీనివాసరావు అనే మాజీ పిఏ ఎవరైతే ఉన్నాడో అతను 7వ తేదీన రమ్మని ఇచ్చారండి. అతను వెళ్ళాడో లేదో తెలీదు. మనోజ్ పార్థసాని అనే అతనికి 11వ తేదీన ఇచ్చారు, యోగేష్ గుప్తా కూడా 11వ తేదీ రమ్మని ఇచ్చారు. ఆ తర్వాత నేను సిఐడి పేరుతో వచ్చినట్టుగా ఒక వార్త వచ్చింది, అది సిఐడి వారు అఫీషియల్గా రిలీజ్ చేశారా లేదా నాకు తెలియదు. దాని ప్రకారం ఈ మాజీ పిఎస్ శ్రీనివాసు తర్వాత మనోజ్ వాసుదేవ్ కూడా ఇద్దరు దేశంలో లేరు, విదేశాల్లో ఉన్నారు, విదేశాలకి వెళ్ళారో ఉన్నారో అని చెప్పి ఒకటి బయటకు వచ్చింది. ఏమైనప్పటికీ అది అక్కడ ఆగింది. సో ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి చర్య తీసుకోవడానికి నిజానికైతే అవకాశం లేదు, ఎందుకంటే ఈ కేసులో ఎక్కడా కూడా ఆయన పేరు లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంతే, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రంలో జరిగినటువంటి ఒకవేళ జరిగినా కూడా వాటన్నిటికీ ముఖ్యమంత్రి బాధ్యుడు కాదు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ కేసులో ఎక్కడా లేడు. ఇప్పటికిప్పుడు మరి ఏం చేశారో తెలియదు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రాత్రికి రాత్రి ఇతను పేరు పెట్టినట్టున్నారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తా ఈ బృహత్తర కార్యక్రమాన్ని అప్పచెప్పినట్టున్నారు ఇక్కడ వీళ్ళకి, వాళ్ళ టీంకి తాడేపల్లిలో. వాళ్ళు ఇంటర్న్ మరి రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీ, అట్లాగనే రఘురామరెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు అందరూ డీజీపీ, డిఐజీ, ఎస్పీ వాళ్ళకి చెప్పినట్టున్నారు. మొత్తం ప్లాన్ అంతా వేసుకున్నారు, ఆ ప్రకారం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు అర్థం కాని విషయాలు ఇప్పుడు ఏం జరిగిందో ఇమీడియట్గా చెప్తాను, అక్కడ ఏం జరిగింది అనేది. అక్కడికి వెళ్ళి ఇట్లా చేసినప్పుడు దీనికి సంబంధించిన నోటీస్ ఇవ్వండి, అసలు దేనికి చేస్తున్నారు ఏంటి చెప్పండి అని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఆయన తరఫున లాయర్లు కూడా అడిగారు. అడిగితే వాళ్ళు స్పష్టంగా ఏం చెప్పలేదు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మీరు నిందితుడు అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను అదుపులోకి తీసుకుంటాం అని చెప్పారు. అయితే దానికి సంబంధించిన మరి డాక్యుమెంట్స్ ఇవ్వండి, ఏంటి నా రోల్ ఏంటి, దేనికని అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి అంటే అవన్నీ మేము చెప్పాం, అవన్నీ కూడా తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత చెప్తాము అని చెప్పారు. ఇంకొక విషయం మీరు గమనించాల్సింది, ఇవాళ శనివారం వేకుజామున ఎందుకు అరెస్ట్ చేశారు మీకు అందరికీ తెలుసు, పోలీసులు ఏం చేస్తారు. అందులో జగన్మోహన్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో ఉండేటువంటి పోలీసులు ఎట్లా బిహేవ్ చేస్తారో తెలుసు. అది ముఖ్యమంత్రి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఓ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ఎవరైనా సరే మనకు ఒకటే కదా. అందులో అసలు ప్రతిపక్ష నాయకుడు కాబట్టే చేస్తున్నారు, మీరు ఇంట్లో కూర్చుంటే ఏం చేయరు వాళ్ళు. సో అందుకని శనివారం ఉదయం చేసి తద్వారా కోర్టులో కూడా రిలీఫ్ రాకుండా, ఎందుకంటే ఇది అక్రమంగా అరాచకంగా పెట్టిన కేసు, అన్ని లక్ష్మణ రేఖల్ని దాటిపెట్టినటువంటి కేసు, అది కోర్టులో ఎట్లాగో ఉండదు కానీ ఈ లోపల జైల్లో పెట్టాలి తీసుకెళ్ళి. వాళ్ళ ఏకైక ఎజెండా అదే. ఆ ఎజెండాకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం పోలీసు యంత్రాంగం, సిఐడి యంత్రాంగం కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, నాటి ముఖ్యమంత్రి ఒక వ్యక్తికి లోబడి అతని కనుసన్నల్లో అతని ప్రైవేట్ ఆర్మీ కింద, ప్రైవేటు సైన్యం కింద పనిచేస్తున్నారనడానికి ఇది పెద్ద ఉదాహరణ. ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలంటే మీరు తగినంత డాక్యుమెంటేషన్ ఉండాలి, మీరు క్లియర్గా చెప్పగలగాలి, ప్రజలకు కూడా చెప్పాలి కదా, ఇదిగో మాజీ ముఖ్యమంత్రి ఈ తప్పులన్నీ చేశాడు అందుకని అరెస్ట్ చేస్తున్నామని. సీక్రెట్ ఏంటి అందులో, మేము చెప్పాం, అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో చెప్తాం, ఇక్కడ చెప్పామని ఎట్లా చెప్తారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నాయకుడిని మీరు అరెస్ట్ చేసేటప్పుడు మీరు ప్రజలకు ఓపెన్గా పబ్లిక్గా చెప్పాలి, అందులో రహస్యం ఏముంది. ఎందుకంటే చేసేవన్నీ దొంగ పనులు కాబట్టి. నిన్నటిదాకా ఐటీ నోటీసులు అరెస్ట్ చేస్తారని చెప్పి బాగా ఊదారు, బాకాలు ఊదారు కూర్చొని, అది జరగదని వాళ్ళకి తెలుసు, అందుకని ఏదో విధంగా మనమే అరెస్ట్ చేయాలని చెప్పి ఈ పనికి పూనుకున్నారు. సో అక్కడ వాళ్ళు చాలాసేపు వాగ్వివాదం జరిగింది చంద్రబాబు నాయుడు గారి లాయర్లకి, ఈ పోలీసు అధికారులకి. సరే పోలీసులు ఏముందో ముద్దుగా మాట్లాడేస్తారు, వాళ్ళకేమీ లా పట్ల ఏమాత్రం గౌరవం ఏమి ఉండవు కదా, ఉండాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు చేస్తారు, చచ్చినట్టు కోర్టులు వాటిని ప్రైమా ఫేసి వాటిని నిజాలన్నట్టుగా తీసుకోవాలి. ఎంతో ధైర్యం ఉంటే తప్పితే ఇవాళ న్యాయ వ్యవస్థ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చేటువంటి నిర్ణయాలు వెలువరించేటువంటి ఆ పరిస్థితి వాళ్ళు లేదు. దానితోటి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా దాని మీద, జ్యుడిషియరీ మీద కూడా పెత్తనం సాధించారు ఈ మధ్యకాలంలో బాగా. ఆ నేపథ్యంలో ఇంకా ధైర్యం ఎక్కువైపోయింది. సో ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఆయనకి డాక్టర్స్ వచ్చి టెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడుకి, చేస్తే ఆయన బీపీ చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు ఎంత ఉన్నదని, నాకు వచ్చిన సమాచారం ప్రకారం 190/90 ఉన్నది అని చెప్పి. సో అందువల్ల ఆయన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా తీసుకోవాలి కదా, అందువల్ల బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేము విజయవాడకి తరలిస్తామని చెప్పి సిఐడి వాళ్ళు చెప్పారట. దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారట. ఆయన కాన్వాయ్లోనే మరి ఎస్పీజీ ఉంటుంది ఆయన పక్కన. ఇన్ఫ్యాక్ట్ ఎస్పీజీ అడ్డుకుందండి 3:30కి అట్లా లేపడానికి, మీరు వీర్లేదని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు వాళ్ళు కనుక లేకపోతే బహుశా వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి ఆ బస్సులో చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ అంతా డ్రామా క్రియేట్ చేయడం కదా, వాళ్ళ ఇంటెన్షన్ అంతా హ్యూమిలేట్ చేయటం, అవమానించటం వాళ్ళ ఉద్దేశం. సో మరి ఎస్పీజీ ఉండటం వల్ల అది వీలు కాలేదు. ఇప్పుడు ఆయన ఎస్పీజీ భద్రతతోటే విజయవాడకి తరలించబోతున్నారు అనేది తాజా సమాచారం. ఇంకొంతమంది ఏదో హెలికాప్టర్లో కూడా తరలిస్తారేమని అని కూడా అన్నారు మరి. సో దానికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం లేదు. సో ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ మీద వాళ్ళ న్యాయవాది చెప్పాట, ఆయనకి మరి మెడికల్ టెస్ట్లు చేశారు, హై బీపీ షుగర్ ఉందని చెప్పి అందులో ఉంది, దీనికి సంబంధించి మేము హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాం, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, దానితో కేసుతో సంబంధం లేని సెక్షన్లు నమోదు చేశారు అని చెప్పి ఏమన్నారంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37వ ముద్దాయిగా పేర్కొన్నారటండి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37వ ముద్దాయిగా ఆయన పేర్కొన్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇప్పుడు మరి అటాచ్ చేశారేమో ఆ కేసుకి తెలియదు. సో ఇంతకుముందు చెప్పినట్టు పెద్ద ఎత్తున పోలీసు బృందాలు రాత్రికి రాత్రే నంద్యాల వచ్చినాయట. పక్కన వేరే జిల్లాల నుంచి, అనంతపురం నుంచి కూడా పెద్ద ఎత్తున బస్సుల్లో పోలీసులు రప్పించారట. రప్పించిన తర్వాత 6 బస్సుల్లో ఈ బలగాలన్నీ ఎస్పీ కార్యాలయం దగ్గరకు వచ్చినాయట. ఎస్పీ గారు పేరు రఘువీరారెడ్డి గారు, డిఐజీ రఘురామరెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారు, వారి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. ఎక్కడెక్కడ బ్యారికేడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు, చెక్ పోస్టులు. సో ఈ విషయం అక్కడ చూచాక తెలిసిపోతుంది కదా, చిన్న ఊరు కాబట్టి. వెంటనే ఈ తెలుగుదేశం శ్రేణులంతా కూడా ఈ ఆర్కే ఫంక్షన్ హాల్ దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత శనివారం ఉదయం 5 గంటలకల్లా అసలు ఫుల్ ఉన్నారట అన్ని చోట్ల పోలీసులు. ముందు కొద్దిమంది వచ్చారు, తర్వాత భారీ ఎత్తున పోలీసు బలగాలన్నీ వచ్చినాయి. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి టీడీపీ నాయకులందరినీ కూడా వాళ్ళు అరెస్ట్ చేశారు. అక్కడ రోప్ పార్టీ ఒకటి క్రియేట్ చేశారు, అంటే ఎవరిని దగ్గరకు రానియకుండా అనమాట, చంద్రబాబు నాయుడు చుట్టూ దిగ్బంధనం చేశారు. तरह अगर टीडीपी लीडर्स को स्थानिक कालव श्रीनिवासुलु भूमा ब्रह्मानंद रेड्डी भूमा अखिलप्रिय जगत विख्यात रेड्डी एवी सुब्बारेड्डी बीसी जनार्दन रेड्डी इట్లాంటి వాళ్ళంతా వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేశారట। అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటని అప్పుడు ఆయన లేచి కిందకి వచ్చారు। కిందకి రాగానే ఆయన మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటాం అని చెప్పారట। సో సాక్షి పత్రికలు చూద్దామండి। సాక్షి పత్రికలు వీళ్ళు ఏం చెప్పారు, వీళ్ళ సొంత కథనాలు ఇందులో ఉంటాయి కదా, గవర్నమెంట్ వారి మనసంతా తెలిసిన వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళు ఇచ్చారు। వీళ్ళు 4:58కు ఉందండి ఈ వార్త, 4:58 ఇచ్చారు। అంటే వాళ్ళకి అన్ని ముందే తెలుసు కదా, అందువల్ల మిగతా వాళ్ళంతా లేట్గా ఇచ్చారు। సో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు। ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆయన అరెస్ట్ చేశారు సిఐడి పోలీసులు। 6 గంటలకు అరెస్ట్ చేశారు పోలీసులు అని చెప్పి రాశారు కదండి, అక్కడేమో 4:58 ఉంది పైన డేట్ స్టాంప్ చూడండి ఎవరైనా సాక్షిలో, ఆయన అరెస్ట్ చేసింది 6 గంటలకు అని చెప్తున్నారు। సో వీళ్ళే చెప్తున్నారు చూడండి, ఇది ఇంకా విచిత్రం అనమాట। ఈ కేసులో A1గా చంద్రబాబు ఉండగా A2గా అచ్చెన్నాయుడు ఉన్నారు, 37వ నిందితుడిగా ఉన్నాడని చెప్పి ఇప్పుడు ఈనాడు పత్రికలో వచ్చింది। అదేంటి చంద్రబాబు నాయుడు గారి మరి వారి న్యాయవాదులు చెప్పారు అని, వీళ్ళు నేరుగా ఈయన A1గా ఉన్నట్ట। A1గా ఎట్లా ఉంటాడు అసలు, ఏ లెక్కన ఉంటాడు ఆయన? ఒక సీఎం అనే వ్యక్తి పైన ఎక్కడో ఉంటాడు, ఆయన చెప్తేనే చీఫ్ సెక్రటరీ గారు చేశారట, ఫైనాన్స్ సెక్రటరీ గారు అప్రూవల్ చేశారట। ఏదైనా సరే మరి ముఖ్యమంత్రి చెప్తేనే చేస్తారు, ఆయా అధికారులకు బాధ్యత ఉంటుంది। IAS ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం ఆయా శాఖలకి ఆయా IAS ఆఫీసర్లు బాధ్యులండి। ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలంటే ముందు ఆ ఫైనాన్స్ సెక్రటరీని ఆ చీఫ్ సెక్రటరీని వాళ్ళని అరెస్ట్ చేయాలి నిజానికైతే। అంటే ఇదంతా కావాలని చేసేది కదా, మసిబూసి మారేడుకాయ చేస్తారు అందుకనే। సో ఈ కేసులో A1గా పెట్టారని చెప్పి వీళ్ళు రాశారు, ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు। A1గా చంద్రబాబు, A2గా అచ్చెన్నాయుడు। తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టింది 120B, 166, 167, 418, 420, 465, 468, 201, 109, రెడ్ విత్ 34 and 37 IPC సెక్షన్స్ అని ఇంత బారు చాంతాడని సెక్షన్లు పెడతారు కదా, వాళ్ళు సుమ్యం పోయింది। ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ పవరు, ప్రభుత్వ లాయర్లు, ప్రభుత్వ పోలీసులు, మన పైసా ఖర్చు పెట్టక్కర్లా మన ప్రత్యర్థుల మీద కసి తీర్చుకోవడానికి। సో వీళ్ళు సరే ఎప్పట్లాగానే ఇక కిందంతా ఈ కేసులో 241 కోట్లు అవినీతి జరిగింది, అది జరిగింది, ఇది జరిగిందని రాశారు। ఇది ఎప్పటి నుంచో ఉన్న పాత సోది, ఇదంతా ఈ పాత సోది రాశారు। ఇదంతా రాసి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడుకి వెళ్ళింది। చంద్రబాబు నాయుడుకి ఇదంతా వెళితే అక్కడ ఈడీ చేస్తుంది, ఈడీ ఆల్రెడీ పట్టుకుంటుంది కదా, ఈడీ ఆల్రెడీ సీమెన్స్ కేసులు దర్యాప్తు చేస్తుందండి। ఆ సర్వీస్ ట్యాక్స్ ఎగ్గొట్టారనేటువంటి కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈడీకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈడీ రంగంలో దిగి చేస్తుంది। ఇందులో చంద్రబాబు నాయుడుకో మరొకరికో డబ్బులు అందితే ఈడీ విల్ న్యాచురల్లీ పర్స్యూ ద కేస్, ఇన్వెస్టిగేట్ దట్ ఆస్పెక్ట్, అదేమి జరగల। మరి వీళ్ళకి ఎక్కడ తెలిసింది స్కిల్ డెవలప్మెంట్లో ఈయనకు వచ్చిన డబ్బులని? పోనీ దానికి ఏమైనా ఆధారం చూపించావా? ఎటువంటి ఆధారం లేదు। వాళ్ళ ఉద్దేశం ఒకటేనండి, చాలా స్పష్టంగా ఒకటే, ఏది ఏమైనప్పటికీ నేను అవినీతికి పాల్పడ్డానని చెప్పి నేను జైల్లో ఉన్నా, అందువల్ల అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని, మరీ ముఖ్యంగా ఎవరైతే నన్ను వ్యతిరేకిస్తారో, ఎవరైతే నాకు ప్రత్యర్థులుగా ఉన్నారో, ఎవరైతే నాకు రాజకీయ శత్రువులో, వాళ్ళందరినీ జైల్లో వేస్తా, అది ఒక జనరల్ ఫిలాసఫీ। సో దాని దృష్ట్యా మొత్తం ఏపీని ఒక ప్రిజన్గా మార్చేశాడు, ఒక జైలుగా ఒకటి। రెండవది, ఎన్నికల నేపథ్యంలో ఈయన తీసుకెళ్లి లోపల వేసేస్తే ఈ తర్వాత లోకేష్ను కూడా ఏదో కేసులో అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి। ఎందుకంటే ఫ్లిమ్జీ కేసు ఏదైనా పెట్టొచ్చండి, ట్రివియల్ ఫ్లిమ్జీ కేసు ఏది పెట్టినా కూడా నడిచిపోతుంది। అంటే మీరు కేసు పెట్టారు, దొంగ కేసు ఎందుకు పెట్టారని చెప్పి వాళ్ళని శిక్షించేటువంటి కోర్టులు లేవు ఈ దేశంలో। మహా అయితే ఆ కేసులో బెయిల్ ఇస్తారు, అంతకుమించి ఏం జరగదు, పెట్టిన వాళ్ళకి ఏం జరగదు। వాళ్ళు ఇన్ని అడ్డగోలు పనులైనా చేయొచ్చు, వీళ్ళందరినీ ఇన్ని అడ్డగోలు పనులైనా చేయించవచ్చు వాళ్ళ డిపార్ట్మెంట్స్ని। సో ఏం జరగదు కాబట్టి లోకేష్ మీద కూడా ఏదో కేసు పెట్టేటువంటి అవకాశం ఉంది, అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది। ఇప్పటికే ఏం చేశారంటే లోకేష్ యువగణంలో ఉండేటువంటి ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు, ఆర్గనైజ్ చేసేవాళ్ళు, ఒక 50 మంది, వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు। అటెంప్ట్ టు మర్డర్ కేసులు అండి, అందరి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడితే ఏమవుతుందంటే కింది కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు కూడా భయపడతారు, ఎట్లా ఇవ్వాలి బెయిలు, పెద్ద కుట్ర జరిగింది, చంపబోతున్నారని చెప్పి వీళ్ళు కేసు పెడితే పోలీసులు వాళ్ళు కూడా మరి అంత ఈజీగా ఇవ్వలేరు। దాని దృష్ట్యా ఏం చేస్తున్నారంటే అడ్డగోలుగా ప్రతి వాళ్ళ మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టేస్తారు। పెట్టేసి ఒక 50 మందిని ఇప్పుడు ఆ యువగళం అనేటువంటి పాదయాత్ర సక్రమంగా నడవకుండా, తర్వాత వాళ్ళందరిలో కూడా భయాన్ని క్రియేట్ చేయడానికి, దాన్ని ఆపేయడానికి, ఇంతటితో ఇక అడుగు ముందుకు వేయడానికి లేకుండా అనమాట, అందరినీ సంబంధిత వ్యక్తులందరినీ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళందరినీ కూడా కేసులో పెట్టి లోపలేసేశారు। వాళ్ళందరికీ బెయిల్ రావడం ఇప్పట్లో కష్టం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ విధంగా చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇవాళ సాటర్డే చేశారు, సాటర్డే సండే ఒకటి, ఆ తర్వాత ఏమాత్రం వీలున్నా కూడా ఇంకొక 10 కేసులు అటాచ్ చేసి దాన్ని కంటిన్యూ చేయడానికి, అది బెయిల్ ఇవ్వకుండా ఉండటానికి తగినన్ని ఏర్పాట్లు చేయడానికి ట్రై చేస్తారు. ఇంకొకటి ఎందుకు ఇదంతా అంటే, ఎన్నికల ముందు కనుక ఈ ప్రధానమైన వ్యక్తులు కనుక లేకపోతే ఆ పార్టీ బలహీనపడేటువంటి అవకాశం ఉంటుంది. చాలా ఆర్గనైజేషనల్ వర్క్ ఉంటుంది కదా ఎన్నికల ముందు, అవన్నీ ఏమీ చేయలేరు. దాంతో మనం ఇష్టారాజ్యంగా చేయొచ్చు. నంబర్ 1. నంబర్ 2, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించవచ్చు. మామూలు కార్యకర్త కూడా భయపడతాడు. మీ పార్టీ నాయకుడిని జైల్లో పెట్టాం, మీ పార్టీ నాయకులు అందరూ జైల్లో ఉన్నారు, మీరేం చేస్తారు అని చెప్పి ఎవరినైనా సరే టెర్రరైజ్ చేయొచ్చు. సో పాలిటిక్స్ ఆఫ్ టెర్రర్ అనేవి 100% జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తోందండి. ఈ టెర్రరైజ్ చేయటం అనేది అప్పటి నుంచి చేస్తున్నారు, కానీ అది పీక్కి వెళ్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలవాలి, ఆయన పార్టీ గెలవాలి. వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అక్రమాలు మామూలువి కావు. వాళ్ళు కనుక అధికారంలో రాకపోతే, ఈసారి వాళ్ళు చేసిన అరాచకాలన్నీ బయటపడితే ఏమవుతుందో ఎవరికి తెలియదు. రేపు 2024లో ఆయన ఒక్కడే కాదు, ఆయన పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు, ఆయన పార్టీలో ఉన్న నాయకులే కాదు, అనేక మంది IAS IPS అధికారులు, బ్యూరోక్రసీలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్స్లో శాఖల్లో ఉన్నటువంటి అనేక మంది అధికారులు అనేక రకాలైన చట్టవిరుద్ధమైన అక్రమాలకు పాల్పడ్డారు ఈ 4.5 ఏళ్లలో. సో అవన్నీ కూడా వాళ్ళ మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చెప్పినా తలూపి చేసేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఎట్లో గట్ట మన తల మనం కాపాడుకోవాలి అంటే, ఇదిగో ఈ ప్రభుత్వం మారకూడదు, మారితే మన మెడకు చుట్టుకుంటుంది రేపు. అది పైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు ఆ పార్టీలు అందరికీ ఉన్నది. అందువల్ల ఎన్ని అరాచకాలకైనా పాల్పడి, ఏమైనా చేసి, రక్తపాతానైనా సృష్టించి, లేకపోతే మొత్తం ప్రతిపక్షాల నోరు మూయించి వాళ్ళని కంప్లీట్గా అణిచేసి జైల్లో పెట్టి అయినా సరే గెలవాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది ఇవాళ. సో ఆ నేపథ్యంలో జరుగుతోంది. ఎవరైనా కొంతమంది చంద్రబాబు నాయుడుని కూడా అరెస్ట్ చేస్తాడు, అయినా అంతవరకు వెళ్ళలేండి అన్నట్టుగా మాట్లాడారు గతంలో. జగన్మోహన్ రెడ్డికి అటువంటి లక్షణ రేఖలు లేవు. అతని బ్యాక్గ్రౌండ్ అటువంటిది, అతని నేపథ్యం అటువంటిది. కాబట్టి అతను ఈ పని చేయడు అని చెప్పి ఏమీ లేదండి. నో హోల్డ్స్ బార్డ్ అంటారు ఇంగ్లీష్లో. ఎటువంటి లక్షణ రేఖలు ఉండవు అతను చేసే పనులకి. అందులో ఫెయిర్నెస్ అనేది 0. అసలు ఫెయిర్నెస్కి తావే లేదు. కనీసం పర్సెప్షన్ గురించి కూడా అతనేం భయపడ్డు. పర్సెప్షన్ అంటే ఏమనుకుంటారు అని, ఏమనుకుంటారు జనం అనేది కూడా అనవసరం. యూ కెన్ ఆల్వేస్ టెర్రరైజ్ పీపుల్ ఇంటూ సబ్మిషన్. బ్యూరోక్రసీ కావచ్చు, మామూలు ప్రజలు కావచ్చు, మీరు టెర్రరైజ్ చేస్తే, మీరు చూడండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉందంటే, స్టాలిన్ రష్యా లాగా, మావో చైనా లాగా, కిమ్ ఉన్ జుంగ్ నార్త్ కొరియా లాగా, హిట్లర్ జర్మనీ లాగా ఆ పరిస్థితికి వచ్చాం మనం. అంటే ఏపీలో ఎవడైనా సరే నోరెత్తితే లోపలేసేస్తారు. చట్టం అనేది అది ఒక పేపర్ అంతే, దానికి ఏం విలువ లేదు. దాన్ని ఎటు కావాలంటే రాసుకోవచ్చు, ఎట్లా కావాలంటే అట్లా తిప్పుకోవచ్చు. లేకపోతే IT నోటీసులో జైలుకు వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డిని అంతా ధైర్యంగా చెప్పినటువంటి మరి వైసీపీ నాయకులు, వైసీపీ అనలిస్టులు, వైసీపీ మేధావులు మరి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి వాళ్ళకి ఆలోచన వస్తుందని నేను అనుకోను. వాళ్ళకు కూడా తెలుసు ఆ IT కేసుల్లో ఏం కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వ యంత్రాంగం, ఆయన పోలీసులు మాత్రమే అరెస్ట్ చేయాలి. బయట ఇంకెక్కడా కూడా అది జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఇప్పుడు తాజా పరిణామాలు చూడాలి, ఏ విధంగా కోర్టులో మరి దీనికి రిలీఫ్ దొరుకుతుంది. ఆయన విజయవాడ తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఎందుకంటే విజయవాడ తీసుకొచ్చిన తర్వాత కోర్టులు ఉండవు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా మరి ఆ కోర్టులో ప్రవేశపెట్టడానికి ఉండదు. కాబట్టి ఆయన ఏం చేస్తారు? రిమాండ్కి పంపిస్తారా? ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని అనే విషయం కూడా తెలియదు. బహుశా మరి మధ్యాహ్నానికల్లా ఆ విషయం కూడా తెలుస్తుంది. ఆ తర్వాత మరి కోర్టు ఏమైనా అత్యవసరంగా దీన్ని స్వీకరిస్తుందా లేదా ఈ కేసుని తెలియదు. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి కొద్దిమంది పెద్దలు అందరూ కూడా ఢిల్లీ నుంచి అమరావతి వరకు కూడా జ్యుడిషియరీలో కూడా చాలా పలుకుబడి సంపాదించారు. సో వాళ్ళ పలుకుబడి మామూలుగా లేదు ఇప్పుడు, అది చాలామందికి తెలియదు. కాబట్టి ఆ నేపథ్యంలో ఎట్లా జరగచ్చు అన్నది. చివరగా ఏంటంటే ఇందులో బీజేపీ రోల్ ఏంటి అని, బీజేపీకి ఇక్కడ ప్రభుత్వానికి కేంద్రంలో పెద్దలకి చెప్పే చేశాడా జగన్మోహన్ రెడ్డి లేదా అనేది ఒకటేంటంటే, స్పష్టంగా ఈ విషయం చెప్పకపోయినా కూడా ఇటువంటిది ఇంతకుముందే హింట్ చేసి ఉంటాడని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆయన ఇంతకుముందు అమిత్ షా గారిని కలిసినప్పుడు లేకపోతే మోడీ గారిని కలిసినప్పుడు లేకపోతే ఇతర పెద్దల్ని నడ్డా గారిని ఎవరిని కలిసినప్పుడు ఖచ్చితంగా హింట్ చేసి ఉంటారు, నేను ఐఎమ్ గోయింగ్ టు పర్స్యూ చంద్రబాబు నాయుడు అని. బహుశా వాళ్ళు ఈధర్ న్యూట్రల్గా ఉండుంటారు, మీ ఇష్టం మీరు చేసుకోండి అని, లేకపోతే ఓకే అని చెప్పి అని ఉంటారు. వాళ్ళ యొక్క టాసిట్ అప్రూవల్ లేకుండా, టాసిట్ అప్రూవల్ అంటే వాళ్ళు వద్దు అని స్పష్టంగా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పనికి పాల్పడతాడని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. అక్కడ టాసిట్ అప్రూవల్ ఉంటుంది అంటే మేము కళ్ళు మూసుకుంటాం, మీరు చేసుకోండి, మాకేం సంబంధం లేదు అనేటువంటి ఒక మెసేజ్ ఏదైనా ఉండుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పనికి పాల్పడతాడు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఇది న్యాచురల్లీ అట్రాక్ట్ చేస్తుంది. కానీ దీన్ని తిప్పుకోగల సమర్థత కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా అతని వేళ్ళు అందులో కూడా ఉన్నాయి, అక్కడ దాకా వెళ్ళినాయి ఢిల్లీ దాకా, ఎందుకంటే పెద్ద యంత్రాంగాన్ని పెట్టారు దానికోసం కూడా. సో నేషనల్ మీడియాలో కూడా దీన్ని స్కిల్ డెవలప్మెంట్ మీద బాగా ఫోకస్ చేసి అందులో అవినీతి జరిగింది అనేటువంటి దాంట్లో అందులో ఈయన పాత్ర ఉంది అనేటువంటి యాంగిల్లోనే వార్తలు వచ్చే విధంగా కూడా చేయగల ఆ బందోబస్తు ఈ పాటికే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటారు, ఆయన లండన్లో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా కూడా. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ బై దిస్ ఆఫ్టర్నూన్ అండి.